తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి అసెంబ్లీ సమావేశం మొదలైన నాటి నుంచి బీజేపీ నుండి తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనేది సస్పెన్స్గా మారింది. అయితే దీనికి తెరదించుతూ భాజపా నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంది బీజేపీ తెలంగాణ నాయకత్వం. గతంలో కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి ముందు వరకు బీజేపీలో సీనియర్ నేత గోషామహల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరగా మహేశ్వరరెడ్డి పేరు ఖరారైంది. పాయల్ శంకర్ కాటిపల్లి వెంకటరామారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించింది. శాసనమండలిలో బీజేపీ తరఫున ఏలేటి మహేశ్వరరెడ్డి ఫ్లోర్ లీడర్గా ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయి 2 నెలలు కావస్తున్నప్పటికీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో అనేక విమర్శలు వినిపించాయి. సొంత పార్టీ నేతలు కూడా కొంత అసహనానికి గురయ్యారు. ఇటీవలే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం పార్టీకి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఎవరో ఒకరిని ఫ్లోర్ లీడర్గా త్వరగా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తనకు శాసనసభ పక్ష నేత పదవి దక్కుతుందని ఆశపడ్డప్పటికీ చివరికి రాజాసింగ్కు నిరాశే మిగిలింది. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ కోరుతుందని, కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు రాజాసింగ్. మరోవైపు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది బీజేపీ తెలంగాణ. 17 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమైంది. సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇవ్వడం ఖాయమని తెలుస్తుండగా 5 నుంచి 6 స్థానాల్లో వలస నేతలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి హస్తం ఆకర్ష ముందు కమలం పార్టీ వాడిపోతుందో, లేదా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తేలిపోతుందో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.